హలో అండ్ వెల్కమ్ టు జాబ్ క్రియేషన్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ అమెజాన్ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ ఈ జాబ్ యొక్క స్పెషాలిటీ ఇది స్పెసిఫిక్గా అమెజాన్ వాళ్ళు పీడబ్ల్యూడూ క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ మీలో కొంతమంది కమెంట్ బాక్స్లో నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్ దట్ యు ఆర్ సర్చింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ జాబ్ అండ్ టెలికాలర్ జాబ్ అన్నా ఉంటే పోస్ట్ చేయమని చెప్పి అండ్ యూ హ్యావ్ క్లియర్లీ మెన్షన్ దట్ యు ఆర్ ఏ పీడబ్ల్యూడూ క్యాండిడేట్ ఆల్సో సో ఈ జాబ్ ఓపెనింగ్ మీకోసమే ప్రత్యేకంగా అండ్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ మై వ్యూఆర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ ఈ పర్టిక్యులర్ వీడియోని మ్యాక్సిమం లైక్ చేయండి మ్యాక్సిమమ్ షేర్ చేయండి సో దట్ అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు ఎక్కడెక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇది యూస్ యూటిలైజ్ చేసుకుంటారు బికాజ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రమ్ అమెజాన్ నేను డీటెయిల్స్ అన్ని మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో అవసరమైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి వీరిచ్చే శాలరీ ఏంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అవసరమైన స్కిల్స్ ఈ జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేవి కంప్లీట్గా డీటెయిల్గా చెప్పబోతున్నాను సో గమనించి దయచేసి వినండి ఫస్ట్ వచ్చి ఇట్స్ అ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి అండ్ స్పెసిఫికల్లీ దే ఆర్ హైరింగ్ ఓన్లీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ మాత్రమే అండ్ మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు హైదరాబాద్ బెంగళూరు పూణే లక్నౌ జైపూర్ కోల్కట్టా కోయంబత్తూర్ ఢిల్లీ అండ్ పంజాబ్ అని మెన్షన్ చేశారు సో నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా మీరు ఇంట్రెస్ట్ ఉంది మీరు ఎలిజిబుల్ ఉన్నారు అని మీకు అనిపిస్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఇట్స్ అ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఫ్రెషర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ స్పెషాలిటీ ఫర్ దిస్ జాబ్ ఈజ్ మీరు టెన్ ప్లస్ టూ కంప్లీట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ జాబ్కి మీకు గ్రాడ్యుయేషన్ అవసరం లేదు సో టెన్ ప్లస్ టూ కంప్లీట్ చేసుకొని మీరు ఫ్రెషర్ ఉన్న లేదా ఫైవ్ ఇయర్స్ వరకు మీకు కన్సర్న్ ఫీల్డ్లో టెలి మార్కెటింగ్లో కానీ కస్టమర్ సర్వీస్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ స్పెషాలిటీ ఈజ్ అమెజాన్ వాళ్ళు మీకోసం ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎదర్ ఆఫ్ దిస్ ప్రొవైడ్ చేయబోతున్నారు ఫర్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో మీకు ఇంట్లో ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ లేకపోయినా నో ప్రాబ్లం మీరు ఒక్కసారి సెలెక్ట్ అయ్యాక మీకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి బికాస్ లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ హియర్ దే హ్యావ్ మెన్షన్ దట్ అమెజాన్ ఈజ్ ఇన్వైటింగ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ టు ఎక్స్ప్లోర్ ద కస్టమర్ సర్వీస్ ఆపర్చునిటీ ఇఫ్ ఆర్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ పోస్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ జీల్ టు ఎక్సెల్ వీఆర్ లుకింగ్ ఫర్ యూ అని మెన్షన్ చేశారు స్కిల్స్ నీడెడ్ వచ్చి मिनीम एड्युकेशन क्वालिफिकेशन टेन प्लस टू अला एक्सलैं इंग्ली कम्युनिकेशन स्किल बोथ ब्रिटर्न एंड वर्बल सो जॉब की संबंधी बेसीक रिक्वयरमेंट यू शुड बी फ्लैक्सीबल वित् डे नाइट शिफ्ट एंड रोटेशनल वीकआफ मिनीम ट्विटी एमबीपीएस వైడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరము యాక్టివ్ ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ అండ్ ఈ ఆధార్ కార్డ్ ఉండాలి అండ్ యూ షుడ్ బీ ఫ్లెక్సిబుల్ టు సపోర్ట్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీరు వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ రెండిట్లో కూడా అవసరమైతే పని చేయగలగాలి అండ్ ఒకవేళ మీరు మీ స్టడీస్ని పర్సూ చేస్తున్నట్లయితే కనుక పర్సూ చేస్తే మీరు సెవెన్ జాబ్ చేయాలనుకుంటే కనుక మీ కాలేజ్ నుంచి అప్రూవల్ అనేది మీరు చూపించాల్సి వస్తుంది అమెజాన్ వాళ్ళకి అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ హియర్ ఈజ్ మీకు ఏవైతే ఇంటర్నెట్ ఛార్జెస్ ఉంటాయో అవి కూడా అమెజాన్ పే చేయబోతోంది మంత్లీ దే హ్యావ్ ఫిక్స్డ్ సర్టన్ అమౌంట్ సో మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఛార్జెస్ కూడా మా అమెజాన్ వాళ్ళే భరించబోతున్నారు వాళ్ళే మీకు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు అండ్ ఇట్స్ ఎ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో తప్పకుండా ఈ జాబ్ని ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఇప్పుడు డిజైడ్ స్కిల్స్ ఏంటో తెలుసుకుందాము కస్టమర్ సర్వీస్ జాబ్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇంగ్లీష్ అండ్ తెలుగు హిందీ ఈ మూడిట్లో కూడా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి దాంతోపాటు ఎక్సలెంట్ కంపోజిషన్ స్కిల్స్ అండ్ యూ షుడ్ బీ ఏబుల్ టు యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అండ్ విండోస్ సెవెన్తో మీకు ఫెమ్యులారిటీ ఉండాలి మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ గురించి మీకు అవగాహన ఉండాలి ఎఫెక్టివ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ యూ షుడ్ బీ ఏబుల్ టు ప్రయారిటైజ్ యువర్ వర్క్ టు ఎన్షూర్ ప్రొడక్టివిటీ అండ్ అబిలిటీ టు కమ్యూనికేట్ క్లియర్లీ విత్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కం కస్టమర్స్ ఎక్సలెంట్ కాంపోజిషన్ స్కిల్స్ If preferred skills low, you should be self-driven, motivated, and task-driven individual. Should ensure uninterrupted internet connectivity during work shift so as to ensure maximum productivity. You should ensure work-like environment with no disturbance during the work hours. So, customers to interact with setup, you should be uh, able to empathize with and prioritize customer needs, interpersonal skills with a diverse customer base. Demonstrate conflict resolution, negotiation, and de escalation skills. Demonstrates worship ownership to resolve challenging customer issues, escalating when necessary. Ability to determine customer needs and provide appropriate solutions. Maintain regular and reliable attendance, including the daily schedule as assigned. Flexible with working schedule may be expected to work weekends. ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము మీకు ఫ్రెషర్స్కి అయితే వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ పర్ ఆనం నుంచి స్టార్ట్ అయ్యి టూ ల్యాక్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఆనం వరకు ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ మీ స్కిల్ లెవెల్ని బట్టి వాళ్ళు శాలరీ డిసైడ్ చేస్తారు మీకు శాలరీతో పాటుగా దే ఆర్ ప్రొవైడింగ్ మెయిల్ కార్డ్ లెవెన్ హండ్రెడ్ పర్ మంత్ మెల్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అది వచ్చి మనకి ఇయర్లీ థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫుడ్ కోసం సపరేట్గా వీళ్ళు మీకు పే పే చేస్తున్నారు అండ్ ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ చేస్తే నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది సపరేట్గా ఉంది వన్ ఫిఫ్టీ ఒక నైట్ ఒక షిఫ్ట్కి అనమాట అండ్ ఓవర్ టైమ్ చేస్తే దానికి సంబంధించి కూడా అలవెన్స్ ఆ కంపెనీ లైక్ అమెజాన్ పాలసీ ప్రకారం ఓవర్ టైమ్ అలవెన్స్ పే చేస్తారు నేను ముందుగా మీకు చెప్పున్నాను కదా ఇంటర్నెట్ రీఎంబర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్నెట్ ఛార్జెస్ అమెజాన్నే ప్రొవైడ్ చేస్తుందని అది వాళ్ళు ఫిక్స్ చేశారు ట్వెల్వ్ ఫిఫ్టీ పర్ మంత్ అని చెప్పి మీరు ఇంటర్నెట్కి సంబంధించిన బిల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది హెచ్ఆర్కి సో మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే ప్లీజ్ క్లియర్గా హెచ్ఆర్ని కనుక్కోండి ఇంటర్నెట్ బిల్స్ అనేవి ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి మంత్లీ డెడ్ లైన్ ఆఫ్ సబ్మిషన్ బిల్స్ ఏంటి అనేది క్లియర్గా మీరు హెచ్ఆర్ని కనుక్కోండి మీరు కనుక బిల్ సబ్మిట్ చేస్తే ట్వెల్వ్ ఫిఫ్టీ పర్ మంత్ మీకు ఇంటర్నెట్ ఛార్జెస్ అనేవి అమెజాన్ ప్రొవైడ్ చేస్తుంది డెస్క్ టాప్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇది ఫైవ్ డేస్ వర్కింగ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అండ్ బంపర్ ఆఫర్ వచ్చి ఇక్కడ మీకు శాలరీతో పాటు ఇవన్నీ బెనిఫిట్స్తో పాటుగా వన్ మోర్ బంపర్ బెనిఫిట్ వచ్చి మీకు ఈచ్ ఎంప్లాయీ అండ్ దేర్ డిపెండెంట్స్ దట్ ఈస్ యువర్ స్పజ్ అండ్ టూ చిల్డ్రన్ ఆర్ కవర్డ్ అప్ టు ఫైవ్ ల్యాక్స్ అండర్ బెనిఫిట్ స్కీమ్ సో ఇంతకన్నా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉండదండి తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి అప్లై చేసుకోండి మీరు ఈ పర్టికులర్ జాబ్ రోలో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే నేను ఈ పర్టికులర్ జాబ్ది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తున్నాను వన్స్ గో త్రూ ద ఎంటైర్ జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఒకసారి మీరు కూడా చదివి అర్థం చేసుకోండి కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు ఇక్కడ వీళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేశారు మీరు ఇది కాపీ పేస్ట్ చేసి ఒక వెబ్ బ్రౌజర్ మీద కాపీ పేస్ట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కాపీ పేస్ట్ చేసి క్లిక్ చేశాక ఒక అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ప్రాసెస్ మీకు కంప్లీట్ వన్ నుంచి టూ అవర్స్ టైం పడుతుందండి ఎందుకంటే దీంట్లో మీకు అసెస్మెంట్ టెస్ట్ కూడా వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు సో కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి కనీసం ఒక టూ అవర్స్ అయినా అవుతుంది అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు డెస్క్ టాప్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ చేయండి ఫోన్ ద్వారా చేయకండి బికాజ్ అది సపోర్ట్ చేయదు అని క్లియర్గా మెన్షన్ చేశారు